హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల పర్యటన రద్దవడం మనం చూస్తున్నాం. అయితే దీనికి గల కారణాలు ఏంటి? డిక్లరేషన్ అంటున్నారు, మరి ఒక మాజీ సీఎంని డిక్లరేషన్ అడగడం కరెక్ట్ అంటారని కూడా చర్చ జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాళ్ళే డిక్లరేషన్ ఇవ్వలేదు అని అంటున్నారు గతంలో, మరి ఎందుకు ఇవ్వలేదు? అసలు టీడీపీ వ్యూహం ఏంటి? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు సార్? జగన్ ఈరోజు దర్శనం అని తిరుమలలో దర్శనానికి వెళ్తున్నట్టుగా ప్రకటించారు. నిన్న నైటే తిరుమలకి చేరుకొని ఈరోజు 10:30కి దర్శనం చేసుకుంటారని ప్రకటించారు. అయితే దీని చుట్టూ పెద్ద వివాదం అయితే లేచింది. అదేంటంటే, జగన్ ఖచ్చితంగా డిక్లరేషను ఇచ్చితేనే అలో చేస్తాం జగన్ని కొండపైకి, లేకపోతే అలో చేయమని టీటీడీ కానీ లేకపోతే తెలుగుదేశం బీజేపీ వీళ్ళందరూ కూడా డిమాండ్ చేశారు. టీటీడీ కూడా బోర్డులు కూడా కొత్తగా మామూలుగా అయితే వైకుంఠం 17th కంపార్ట్మెంట్ దగ్గర బోర్డు ఉంది, కానీ కొత్తగా ఇప్పుడు వైకుంఠం 2, వైకుంఠం 3, తర్వాత వైకుంఠం సర్కిల్, జేఈఓ ఆఫీసు, ఇక్కడంతా కూడా ఒక 4 చోట్ల జగన్ కోసమే అన్నట్టుగా ప్రత్యేకంగా బోర్డులు పెట్టారు. ఇంతకుముందు ఆ బోర్డులు లేవు. అట్లాగే జగన్ది క్యాన్సిల్ అనగానే ఆ బోర్డులు కూడా తీసేశారు. అంటే క్లియర్గా కావాలని జగన్ని తిరుమలకి వెళ్లకుండా అడ్డుకోవాలి. ఒకవేళ జగన్ డిక్లరేషను ఇవ్వకపోతే అలో చేయకూడదు అని గట్టిగా అనుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అది జగన్కి అర్థమైంది. సో జగన్ డిక్లరేషన్ ఇవ్వాలి కాబట్టి తను ఇవ్వకుండా ఇచ్చినా తనకి సమస్య ఉంది, ఇవ్వకపోయినా సమస్య ఉంది. అందుకని తను విత్డ్రా చేసుకున్నాడు, దర్శనాన్ని రద్దు చేసుకున్నాడు, దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టాడు. సో జగన్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి లేదా వైసీపీ ఆర్గ్యుమెంట్స్ ఏంటి, డిక్లరేషను ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఆర్గ్యుమెంట్స్ ఏంటి, ఇవ్వాలి అని చెప్పడానికి ఇటు కూటమి దగ్గర ఉన్న ఆర్గ్యుమెంట్స్ ఏంటి అనేది మనం చూసినప్పుడు, ముందుగా కూటమి చెబుతున్నది, కూటమి నాయకులు కానీ టీటీడీ బోర్డు కానీ వీళ్ళందరూ చెబుతున్నది ఏంటంటే, ఇది టీటీడీ అనేది ఏర్పడింది 1932 ఒక ప్రత్యేక స్పెషల్ యాక్ట్ కింద. బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే టీటీడీ అనేది, తిరుమల తిరుపతి దేవస్థానం అనేది బోర్డు ఏర్పాటైంది అప్పుడే. సో అప్పటి నుంచి ఇటువంటి చర్చ నడుస్తుంది. మామూలుగా హిందూ టెంపుల్స్లో హిందువులకే ప్రవేశం, హిందువులు కాని వాళ్ళు వెళ్ళినప్పుడు సపరేట్గా ఒక ప్రకటించాలి. దాని మీద అప్పుడే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను చర్చికి పోతున్నాను, చర్చికి పోతున్నానంటేనే నేను యాక్సెప్ట్ చేస్తే పోతున్నట్టు కదా, మళ్ళీ డిక్లరేషన్ ఇవ్వడం ఏంటి అనవసరంగా. ఇప్పుడు మనం చాలాసార్లు హిందువులు కూడా చర్చిలకి వెళ్తుంటారు, లేకపోతే బుద్ధిస్టు టెంపుల్కి, మనం దేశ ప్రపంచవ్యాప్తంగా అనేక బుద్ధిస్టు దీనికి వెళ్తాము, కానీ ఎక్కడ నేను బుద్ధుణ్ణి బోధనలతో ఏకబోయిస్తున్నానని ఇంకోటి ఏకబించకపోయినా కూడా పోయే అవకాశం ఉంది. పరిశీలన నేను చాలాసార్లు, నేను హేతువాదిగా ఎప్పటి నుంచో నా 20 ఏళ్ల వయసు నుంచి నేను హేతువాదిగా ఉన్నా, కానీ నేను అనేక టెంపుల్స్కి వెళ్ళాను. ఎందుకు వెళ్ళానంటే ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ కావచ్చు, అక్కడున్న మనం భక్తి వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ పరిశీలించడానికి కూడా వెళ్ళచ్చు. ఒక పరిశీలకు మనం తెలుసుకోవాలి సమాజం, మనకి నమ్మకం లేనంత మాత్రం దాన్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. లేదు, మనకి నమ్మకం ఉన్నవాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు తోడమన్నారు, మనకి ఎలాగో నమ్మకం లేదు, పోతే నష్టమే ఉందని కూడా మనం పోతాం. కాబట్టి ఇలాగా ఇప్పుడు హేతువాదులకి, నిజానికి హేతువాదులకి రాసివ్వాలి తిరుమలలో, ఎందుకంటే నాకు నమ్మకం లేదు కాబట్టి అని. కానీ హేతువాదులు నేను అడగట్లేదు కదా, నేను కూడా తిరుమలకి అన్నసార్లు పోయినా, నన్ను ఎప్పుడు అడగలేదు. సో ఇది ఏంటంటే ఎందుకు అడుగుతున్నారు అనేది అప్పుడు చర్చ వచ్చింది. దానికి హిందువుల వైపు నుంచి గుంపులుగా మళ్ళీ వాళ్ళు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, వాళ్ళకి ఇదైతే ఖచ్చితంగా ఉండాలి అనేది పెట్టారు. సరే, ఆ రూలు పెట్టిన తర్వాత 90లో ఎండోమెంట్ యాక్ట్ కింద, 1987 ఎండోమెంట్ యాక్ట్ కింద 90లో ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. జీవో గవర్నమెంట్ ఆర్డర్, MS 311 అనే ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. దాని కింద ఖచ్చితంగా పరాయి మతస్థులు, హిందూయేతర మతస్థులు ఎవరు వచ్చినా కూడా డిక్లరేషన్ ఫామ్లో నాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది, అందుకే నేను వస్తున్నాను, నా ఫలాన్ని మతం నాది అనేది ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే ఎండోమెంట్ రూల్స్లో 16 కింద వస్తుంది. అట్లాగే టీటీడీ చట్టం ఉంది, ఆ టీటీడీ చట్టం కింద రూల్ నెంబర్ 136 కూడా ఇదే చెప్తుంది. సో దీని ప్రకారం
చెయ్యాలి. ఇప్పుడు ఒక చట్టం చేసినాక నీకు ఆ చట్టం పట్ల వ్యతిరేకత ఉండొచ్చు, కానీ ఆ చట్టాన్ని ఫాలో అవ్వాలి. రోడ్డుకి లెఫ్ట్లోనే పోవాలనేది ఒక చట్టం ఉంది మనకి. నాకు ఆ చట్టంలో నమ్మకం లేదు, నేను రివర్స్లో వెళ్తాను అంటే కుదరదు కదా. అలాగే ఏదైనా కూడా నీకు మనకి ఇష్టముందా లేదా పౌరులకు ఇష్టముందా లేకపోయినా ఆ చట్టాన్ని ఫాలో కావాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఒక వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థకు కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి ఉంది. అట్లాగే టీటీడీ ఎండోమెంట్ యాక్ట్ కావచ్చు, టీటీడీ బోర్డుకు సంబంధించిన యాక్ట్ కావచ్చు, ఈ యాక్ట్లు అది పెట్టాయి కాబట్టి దాన్ని నువ్వు వ్యతిరేకించవచ్చు, వ్యతిరేకంగా మాట్లాడచ్చు, కానీ నువ్వైతే ఫాలో కావాల్సింది. సో కాబట్టి ఫాలో కావాలి కదా, జగన్ ఎందుకు ఫాలో కావట్లేదు, జగన్ క్రిస్టియను కాబట్టి డిక్లరేషన్ ఇవ్వాలి, ఎందుకు ఇవ్వడు అనేది వీళ్ళు అడుగుతున్న ప్రశ్న. దానికి వైసీపీ కానీ జగన్ కానీ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే, గతంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి 2005లోనే ఫ్యామిలీని అంతా తీసుకొని వెళ్ళాడు. గతంలో కూడా ఆయన అనేక సార్లు వెళ్ళాడు. ఆయన ఉన్నన్నిసార్లు ఆయన 5-6 సార్లు వెళ్ళి పట్టుబత్తులో కూడా పట్టువస్త్రాలు సమర్పించాడు సీఎంగా. తర్వాత జగన్ సీఎంగా ఉన్నప్పుడు కూడా పట్టువస్త్రాలను 5 సార్లు సమర్పించాడు. అప్పుడు లేని ఈ నిబంధన, అప్పుడెప్పుడు జగన్ అడగలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది వైసీపీ వాళ్ళ ఆర్గ్యుమెంటు. దానికి తెలుగుదేశం వాళ్ళు ఏమన్నారంటే, అప్పుడంటే మీ గవర్నమెంట్స్ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని మీ గవర్నమెంట్ కింద ఉండే బోర్డు కూడా మీరు నియమించిందే కాబట్టి వాళ్ళు మిమ్మల్ని అడగలేదు, ఇప్పుడు మీ గవర్నమెంట్ లేదు కాబట్టి ఇప్పుడు అడుగుతున్నామనేది వీళ్ళు. దానికి వైసీపీ వాళ్ళు చెప్పే సమాధానం ఏంటి, టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా 2012లో కూడా జగన్ ఎంపీగా ఉన్నప్పుడు కూడా వెళ్ళాడు, అప్పుడు అడగలేదు. అట్లాగే 2014లో వెళ్ళాడు, 2014లో చంద్రబాబు ప్రభుత్వమే ఉంది, అప్పుడు అబ్జెక్షన్ లేదు. 2017లో మళ్ళీ వెళ్ళాడు జగను, అప్పుడు కూడా లేదు. అంటే తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు కూడా జగన్ తిరుమలకి వెళ్ళాడు, కానీ ఇప్పుడు అతన్ని ఇది డిక్లరేషన్ ఇవ్వలేదని అడ్డుకోలేదు. కాబట్టి అప్పుడు లేని రూల్ ఎందుకు ఇప్పుడు వచ్చింది అనేది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, సోనియా గాంధీ 2006లో వెళ్ళినప్పుడు ఆమె డిక్లరేషన్ ఇవ్వలేదు, ఆమెను ఎవరు అడగలేదు, మరి ఆమెను ఎందుకు అప్పుడు అడగలేదు? సో అట్లాగే మోడీ వీళ్ళతో కలిసి జగన్ వెళ్ళాడు, అప్పుడు ఇదే బీజేపీ ఇదే పురంధరేశ్వరి, అప్పుడు ఎందుకు డిమాండ్ చేయలేదు? మోడీతో అమిత్ షాతో కలిసి జగన్ తిరుమలకి వెళ్ళాడు కదా, అప్పుడు ఎందుకు మీరు అడగలేదు? అప్పుడు మోడీ అమిత్ షా కంటే పెద్ద హిందుత్వవాదులు ఎవరు లేరు కదా, మరి వాళ్ళు ఎందుకు దీన్ని చెప్పలేదు చేయమని, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అనేది వాళ్ళ వాదన. అట్లాగే అనిత ఫర్ ఎగ్జాంపుల్, వంగలపూడి అనిత, అనితని టీటీడీ బోర్డు మెంబర్గా చేయాలనుకున్నప్పుడు ఆమె క్రిస్టియన్ అనే విమర్శలు వస్తే ఆమెని తీసేశారు. ఆమె తర్వాత ఆమె వెళ్ళింది తిరుమలకి, ఆమెను ఎవరు డిక్లరేషన్ అడగలేదు. ఇలాగా వీళ్ళు కూడా ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏమైందంటే, మామూలుగా అయితే తిరుమల అనేది రాజకీయాలకు అతీతంగా ఒక ఇదిగా ఉండాలనేది అంటారు, కానీ ఈ దేశంలో హిందూ మతం, ఏ మతం కానీ, హిందూ మతం కానీ క్రిస్టియన్ కానీ, ఏ మతం కూడా రాజకీయాలకు అతీతంగా ఎప్పుడూ లేదు చరిత్రలో అంటారు. కానీ ప్రతిసారి కూడా మతాల చుట్టూ, గుళ్ళ చుట్టూ రాజకీయాలు అనేవి ప్రతి హిస్టారిక్ పీరియడ్లో కూడా మనం చూసుకోవచ్చు. ఆ రాజకీయాలు అనేది ఖచ్చితంగా ఉంటాయి. మతం రాజకీయాలకి దూరంగా ఉండాలనేది ఒక మంచి ఆదర్శం కావచ్చు, కానీ అది ఎప్పుడు కూడా ఉనికిలో అయితే లేదు. సో ఇవాళైతే ఇంకా బీజేపీ తర్వాత హిందుత్వ సంఘాలు ఇవన్నీ బలపడిన తర్వాత అయితే ఇంకా హిందుత్వ చుట్టూనే రాజకీయాలు ఉన్నాయి. ఇవాళ బీజేపీ హిందుత్వం లేకపోతే బీజేపీ మనుగడే లేదు అసలు. సో ఆ కాంటెక్స్ట్లో చంద్రబాబు కూడా దీన్ని రాజకీయాల కోసమే ఉపయోగించుకున్నాడు, జగన్ కూడా దీన్ని రాజకీయాల కోసమే ఉపయోగించుకున్నాడు, పవన్ కళ్యాణ్ అదే పనిచేస్తున్నాడు, అందరూ అదే. నేను చాలాసార్లు చెప్తుంటాను, రాజకీయ పార్టీలో ఒక పార్టీకి ఇంకో పార్టీకి ఏ విషయంలో కూడా పెద్ద తేడా లేదు, డిగ్రీస్లో తేడా ఉంటుంది అంతే. అంటే కొన్ని విషయాల్ని కొంతమంది ఎక్కువ ఉపయోగించుకోగలుగుతారు, కొంతమంది తక్కువ ఉపయోగించుకోగలుగుతారు, అంత తప్ప బేసిక్ తేడా అయితే ఏ పార్టీకి లేదు. సో ఇప్పుడు అంటే చంద్రబాబు, నిన్న కూడా చెప్పాను నేను, తనకి ఈ 100 రోజుల పరిపాలన కావచ్చు, స్టీలు ప్లాంట్కి సంబంధించిన ఆందోళనలు పెరగడం కావచ్చు, ఇట్లాంటి విషయాల్ని డైవర్ట్ చేయడాని కోసం చంద్రబాబు లడ్డు వ్యవహారం తీసుకొచ్చాడు. నిజానికి చంద్రబాబు సీరియస్గా లడ్డూలో ఇది జరిగిపోతుంది అనగానే బాధ ఉంటే దాని మీద ఆయనే సిబిఐకో లేకపోతే సుప్రీంకోర్టుకో లెటర్ రాసి దీన్ని తేల్చమనాలి. ఆ పని చేయకుండా ఆయన ఒక పొలిటికల్ మీటింగ్లో క్యాజువల్గా దాన్ని ఎత్తడం, అది కూడా 2 నెలలకు ముందు వచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని 2 నెలల తర్వాత టైమింగ్ చూసుకొని మాట్లాడడం, అందుకే క్లియర్గా రాజకీయాలు చేశాడనేది అర్థమవుతుంది.
దాన్ని ఎదుర్కోవడానికి జగన్ కూడా రాజకీయాలే చేస్తున్నాడు. నిన్న జగన్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూడా నాలంటోడిని ఆపారంటే ఇంక దళితులకి గుళ్ళల్లో ప్రవేశం ఉంటుందా అని అడిగాడు. నిజానికి అది రాంగ్ స్టేట్మెంట్. దళితులకి తిరుమలలో అయితే ఎప్పుడు అడ్డుకోలేదు. కాకపోతే మిగతా చాలా టెంపుల్స్లో దళితులకి గుళ్ళల్లో ప్రవేశం ఇప్పటికి కూడా లేదు. అదైతే నో డౌట్. ఇప్పుడు చాలా విలేజ్లు ఉంటాయి, ఆ విలేజ్లో దళితులు కూడా గుళ్ళకి పోవడానికి ట్రై చేయరు. వాళ్ళకేవో వాళ్ళ టెంపుల్లో ఉంటాయి, సామరస్యం నడిచిపోతుంది. వీళ్ళిల్లి వాళ్ళ టెంపుల్లోకి వెళ్దామనుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ కూడా విభేదాలు గొడవలు వస్తాయి, అక్కడక్కడ వస్తూ కూడా ఉన్నాయి. కానీ ఈ కాంటెక్స్ట్లో తిరుమలలో అయితే దళితులకి ఇప్పటివరకు ప్రవేశం నిషేధం అయితే కాదు. కాబట్టి జగన్ కూడా దాన్ని రాజకీయాలకు ఉపయోగించుకొని తను కొన్ని కులాన్ని తన రాజకీయాలకు అనుకూలంగా దళితుల్ని ఉపయోగించుకోవడానికి ట్రై చేశాడు. ప్రతి రాజకీయ పార్టీ చేస్తుంది. ఇక్కడ లడ్డు అనేది ఒక రాజకీయ అంశంగా చంద్రబాబు తీసుకున్నాడు, దానికి అందరూ కూడా స్పందిస్తున్నారు. ఎవరికి వాళ్ళు తమకు అనుకూలంగా దీన్ని ఉపయోగించుకోవడానికి ఇట్లా హిందుత్వ పార్టీలు కానీ సంఘాలు కానీ VHP లాంటివి కూడా చంద్రబాబుని ఈ విషయంలో వ్యతిరేకిస్తున్నాయి. సో ఓవరాల్గా దీనికి చంద్రబాబుకు ఉపయోగపడింది, నిన్న చెప్పాను జగన్కి కూడా ఉపయోగపడింది. ఎందుకంటే పార్టీ నాయకత్వం అంతా యాక్టివేట్ అయింది, దీనివల్ల కొంత చర్చ నడిచింది. కాబట్టి ఇది అంతిమంగా ఎవరికి ఎంత ఉపయోగపడిందని తూకం వేయలేం, కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి కూడా ఉపయోగపడింది. ఎందుకంటే తను కూడా రంగంలోకి దిగాడు. తను ఒక హిందూ మతానికి నేనే ఛాంపియన్ ఇక్కడ అని తను చెప్పుకునే కార్యక్రమం తను చేశాడు. కాబట్టి దానికి కౌంటర్గా జగన్ చేశాడు. ఇక్కడ CPI CPM వాళ్ళు ఇంకో ప్రశ్న కూడా వేశారు. అదేంటంటే పవన్ కళ్యాణ్ భార్య కూడా క్రిస్టియన్ కదా, మరి ఆయన డిక్లరేషన్ ఇచ్చి వెళ్తున్నాడా తిరుమలకి అని కూడా వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఇలాగే ఇది ఒక కాంప్లెక్స్ ఇష్యూ లాగా అయిపోయింది. ఎవరి అభిప్రాయం ఏంటనేది జనాల్లోకి వెళ్ళింది. జనాల్లో కూడా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఓవరాల్గా జనం దీని పట్ల అంటే లడ్డూలో కల్తీ జరిగిందని నమ్ముతున్నారని అయితే అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే డేటా చూస్తే లడ్డూల విక్రయం పెరిగిందే కానీ తగ్గలేదు. నిజంగా లడ్డూలో అనిమల్ ఫ్యాట్ కలిసి ఉంటే వీళ్ళ మనోభావాలంతా దెబ్బతిని ఉంటే ఆపేయాలి కదా లడ్డు కొనడం. కానీ లడ్డు కొనడం అయితే ఎవరు ఆపలేదు. దాన్ని బట్టి ఏంటంటే మన కల్తీ అన్ని మనం తినే ఆహార పదార్థాలు అంతా కల్తీ ఉందని తెలుసు, కానీ మనం తినకుండా ఏమి ఉండం కదా. ఈ మధ్య కూడా హోటల్ మీద దాడులు చేసి అనేక హోటల్లో ఉన్నాయన్నారు. ఆ హోటల్లో ఏమన్నా పడిపోయా? ఏం పడిపోలేదు. అతను ఎవరు మన సందీప్ కిషన్ చెప్తున్నాడు కదా, మా హోటల్ మీద దాడి జరిగినాక ఇంకా పెరిగిందని సేల్స్, ఇంకా అది పాపులర్ అయింది. అంతకుముందు జనాలకి అక్కడ ఉందని తెలియని వాళ్ళకి కూడా తెలిసింది. కాబట్టి ఇదేంటంటే